सर नाकु अवकाश धन्यवाद इकड़ को मंदी सीटल गुरी इकड़ को मंदी सीटल गुरी अनेटाड़ी तप पेदोल गुरी पेदोल दी एमी लेत्र विषय अड़गट ले सार वाटर लेदान अखा बीड़ी पिंचन कोसमनी रोड लेवनी अपड़ी वेट चाल सी वेट प्लीज दयचे वेट డబుల్ బెడ్రూమ్ లో పోతే నా చేతులతోటి నేను లయ నడిచింది నాకు తెలియదు లయ నడుస్తున్నాయి నా చేతులతోటి నేనే రెండు మూడు ఇటుకలు వీచేసిన ఆ భయానికి రామేశ్వరపల్లి రోడ్ దగ్గర డబుల్ బెడ్రూమ్ పక్కన గుడిసెలు వేసుకున్నామండి గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలో నివసిస్తున్నాం పూలే అంబేద్కర్ కాలనీ అని పేరు పెట్టుకొని అక్కడ మేము దాంట్లో నివసిస్తున్నాం ఇప్పటికీ దాంట్లోనే ఉన్నాం కొన్ని భగవన్లు వండుకున్న సామాన్లు చిన్న చిన్న గ్యాస్లు అక్కడే పెట్టేసుకొని పారిపోయి వచ్చాం ఎందుకు అనంటే వర్షంలో పాములు తేళ్లు వరదలు మాకు కట్టలు వేసుకొని గుడిసెలు వేసుకోవడానికి తప్ప మా దగ్గర డబ్బులు లేవు ఉన్నాయని అమ్ముకొని గుడిసెలు మాత్రమే నివసించుకున్నాం అప్పటికి ఎండకాలంలో తర్వాత వచ్చేసే వర్షాకాలం వచ్చింది వర్షంలో చాలా వర్షాలు వచ్చాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ లో ఎల్దామని అంటే అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు రామేశ్వరపల్లి ఆయన ఎవరు కౌన్సిలర్ గారండి కౌన్సిలర్ గారిని అడుగుమని చెప్తారండి ఆ వాచ్మెన్ ప్రతి ఒక్క ఇల్లుకి తాళం వేసుకొని ఆ పేరు నాకు తెలియదు అక్కడ కౌన్సిలర్ రాజన్న కౌన్సిలర్ కి చెప్తారండి తర్వాత అక్కడ ఏ ఇంట్లో పోయినా గానీ ఒక నలుగురు ఐదుగురు బల్మిటికి తండ్రి వెళ్ళిపోయారు రోజు గొడవలే వాళ్ళతో ఇప్పుడు ఈ టైం వరకు మేము ఇక్కడ ఉన్నాం ఇంటికి పోతే ఇంటర్లు ఏం చేస్తారు తెలుసా అమ్మ ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ వెళ్ళావు సార్ మేము మీటింగ్కి వెళ్దాం అంటే ఏం మీటింగ్కి వెళ్తామమ్మ ఈ టైంలో అని లాక్ వేసుకుంటాడండి ఇంట్లో కిరాయికి ఇస్తాం 3000 3000 ఇల్లు కిరాయి కట్టుకోవాలా ఎక్కడి నుంచి తేవాలా ఇక్కడ చేసి చూస్తే తాళాలు వల్ల కొట్టుకొని ఇంట్లో ఉండే పరిస్థితి సార్ మాది మాకేం చేయమంటారండి ఎక్కడ మాకు ఏ పరిస్థితి అయ్యో మాకు వాటర్ సౌలభ్యం లేదు అక్కడ కరెంట్ లేదు మాకు అన్నీ మాకు మాకు ల్యాండ్ ఇస్తారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తారా ఏదో ఒకటి మాకు కావాలి మాకేం సిటీమని చెప్తలేము మాకు ఎమ్మెల్యే గెలిపిమని అంటలేము మేము ఏ దానికి మేము లొల్లి పెట్టుకుంటలేమండి అక్కడ ఆ తర్వాత విషయం తాళాలు వల్ల కొట్టాలా లేదా తర్వాత విషయం చూసుకుంటాం కాకపోతే దీనికి మాత్రం మీ సమాధానం చెప్పాలండి నాలాంటి అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను ఒక్కదాన్నే కాదు పైగా వచ్చేసి అక్క అన్నది ఇప్పుడు బీడీ గురించి అని బీడీ కంపెనీ పని చేపియండి బీడీ చేస్తోని మానేసుకుంటారు జాబులు చేసి జాబులు ఇస్తారేమో అడగండి బీడీని మానేసి జాబులు ఇప్పిద్దామండి బీడీ చేపించండి బీడీ కంపెనీ వానే కానీ ఏదైనా కానీ బీడీ కంపెనీ ఇప్పియండి తర్వాత బీడీ చేస్తోని మానేస్తారు నేను హామీ ఇస్తున్నాను దానికి ఇంటింటికి పోయి నేను సర్వైవ్ చేసుకొచ్చిన బీడీల పింఛీల గురించి అని అందుకనే నేను సవాల్ చేస్తున్నా బీడీ కంపెనీలు మూపియండి అది మూపియరు అది కాదు